అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు లక్ష్మి. నేను ఎన్పిఎంసీఏగా పనిచేస్తూ ఉన్నాను. బొమ్మన్ చెరువు క్లస్టరు, మదనపల్లి మండలము, చిత్తూరు జిల్లా. అమ్మ, ఇప్పుడు మనం మిరపల్లో పొలం బడి చేసుకొని వచ్చినాం కదా, మిత్ర పురుగులు ఏమున్నాయి, శత్రు పురుగులు ఏమున్నాయి, ఏమేమి గమనించినారు అనేది ఒకసారి మీరు చెప్తారా? అక్క, మిరపల్లో మనం చూసిన దాన్ని బట్టి రసం పీర్చే పురుగు, లద్దె పురుగు చిన్న చిన్నవి, పచ్చ పురుగు ఎక్కువగా ఉన్నది అక్క. ఏ కషాయం వాడితే పోతుందో మీరు కొంచెం చెప్తే దాన్ని మేము తయారు చేసి వాడుకుంటాము. అమ్మ, ఇప్పుడు మీరు మిరపల్లో పచ్చ పురుగు లద్దె పురుగు చిన్న చిన్న రసం పీల్చే పురుగులు ఉన్నాయన్నారు. దానికి సీతాఫల కషాయం వాడితే పురుగు నివారించు అన్నారు కదా, సీతాఫల కషాయం తయారు చేయడానికి ఏమేమి కావాలో చెప్తారక్క? 5 కేజీల సీతాఫలం ఆకు, 10 లీటర్ల నీళ్లు, 100 గ్రాముల సర్ఫ్ పొడి, 100 లీటర్ల నీళ్లు. ఈ సీతాఫలం ఆకుల్ని ఈ విధంగా దంచుకోవాలి. ఇట్లా పొయ్యి వెలిగించిన తర్వాత ఇట్లా కుండ తీసుకొని కుండ పొయ్యి మీద పెట్టి 10 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. 10 లీటర్ల నీళ్లు పోసుకున్నాం కదమ్మా, అందులో మనము దంచుకున్న 5 కేజీల సీతాఫలం ఆకుని ఇందులో కలుపుకుంటున్నాం. మనం 10 లీటర్ల నీళ్ళల్లో 5 కేజీల సీతాఫలం మాకు వేసుకున్నాం కదా, దాంట్లో దాన్ని ఇంకా మనం కర్ర తీసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా మనము అన్ని వేసుకొని బాగా 1/2 గంట సేపు బాగా ఉడకబెట్టి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కర్ర తీసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఉడికిన కషాయాన్ని మనము దించి కింద పెట్టుకోవాలమ్మా. ఇలా దించుకున్నాం కదా, దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. సీతాఫలం ఆకుల్లో సహజంగా ఆల్కలాయిడ్ ఉంటుంది, దానివలన పురుగులు తెగుళ్ళు నివారించవచ్చు. ఈ కషాయాన్ని బాగా చల్లారిన తర్వాత వడపోసుకోవాలి. బాగా వడపోసిన కషాయంలో 100 గ్రాముల సర్ఫ్ పొడిని కలుపుకోవాలి. సర్ఫ్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. 100 లీటర్ల నీళ్ళలోకి మనం తయారు చేసుకున్న కషాయాన్ని కలుపుకోవాలి. ఒక కర్ర తీసుకొని బాగా కలుపుకోవాలి. కషాయాన్ని స్ప్రేయర్లోకి పోసుకోవాలి. కషాయం తయారు చేసి పంటపై పిచికారీ చేసేటప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి. సాయంత్రం వేళనే పంట పైన పిచికారీ చేసుకోవాలి, నిలువ ఉంచరాదు. దాన్ని తయారు చేసిన రోజే పంట పైన పిచికారీ చేసుకోవాలి.
ఈ సీతాఫల మార్క్ కషాయము తయారు చేసి చూపించినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.